టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం రోజున ఆయన వేములవాడ పట్టణంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో న్యాయం అడిగిన ప్రతి ఒక్కరిని దూషించడం, దాడులు చేయడం, బెదిరించడం పరిపాటిగా మారిందని, ప్రజాస్వామ్యం పూర్తిగా సమాధి అవుతుందని అన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష పార్టీ నేత అడిగినా చేసిన వ్యాఖ్యలపై సమాధానాలు చెప్పవలసిన తీరు ఇదేనా అని అన్నారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉన్న వారికి ఎంత ఓపిక ఉండాలనో, ఆ ఓపిక లేకుండా నశిస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమైందనే మాట. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పిన మాట చెప్తా ఉన్నాం. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ, ప్రజల పక్షాన నిలదీస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రతిపక్ష నేతలను, ప్రజాదరణ పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీపైన అక్కసి వెళ్ళగా కడాలి. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు సీఎం గారి మెప్పు కోసం చేస్తున్నటువంటి వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ పతనం ఖాయమన్న మాట సందర్భం చెప్తూ మీరు మాట్లాడినటువంటి వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటిది మా ప్రాంతానికి ఎలా వస్తామంటే దానికి ప్రతి సవాల్ మా రేవంత్ రెడ్డి గారు విసిరినటువంటిది కూడా చూసాం. వస్తాం అక్కడికైనా మాట కూడా చెప్పడం జరిగింది. మైనంపల్లి కానీ, గువ్వల కానీ, మంత్రి మల్లారెడ్డి కానీ, ఇంక ఇతరులు ఎవరైనా కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల్లో తీవ్రంగా తిప్పికొడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.